అందువల్లనే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? ఇక్కడ పాపం వెంకటరెడ్డి గారు ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ చిరంజీవి గారికి జనసేన పార్టీకి ఏం సంబంధం అని ఆయన అడుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీకి ఏం సంబంధం అండి? నేను స్ట్రేట్ గా అడుగుతున్నా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమండి ప్రసాద్ గారికి తెలుసు. ఇక్కడ నేనేమంటానంటే అప్పుడు కూడా మనకు గుర్తుందో లేదో కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి అంతా కాంగ్రెస్ పార్టీ అంట, కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం వీళ్ళకి దైవం అంట. అదేంటో నాకు అర్థం కాదు. మరి కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరా? ఏదో వీళ్ళకి నచ్చినట్టు ఈ వెంకటరెడ్డి గారు ఏమవుతారంటే ఆయన ఏదేదో మాట్లాడుతుంటారు, చాలా స్ట్రాటజికల్ గా మాట్లాడతారు. ఇక్కడ ఏది చేసినా మీకు అవసరం ఉన్నా భుజాలు ఎందుకు తడుక్కుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏ సీటు రాలేదు, జనసేనకి ఎందుకు అంటే వాస్తవానికి మీరు ఎన్నన్నా మాట్లాడుకోండి. ఈ రోజు పార్టీని ఎదగనివ్వకుండా చేసే పరిస్థితుల్లో ఇవన్నీ చక్రం తిప్పుతున్నారని చిన్నపిల్లలు అడిగినా చెప్పేస్తారు. ఇక్కడ మనం కూర్చొని ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ ఈ రోజు గ్రో అవుతున్న పార్టీ జనసేన పార్టీ, డౌన్ అవుతున్న పార్టీ వైఎస్ఆర్ సిపిఐ పార్టీ. ఇది 100% రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చెప్తే ఎవడని వింటాడు. అయితే మీరు ఎలాగన్నా అనుకోండి, లేదా మేము మాట్లాడుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు అరిసేసినా పర్లేదు, మాకు ఏ అభ్యంతరం లేదు. మీరు ఏదైనా చేసుకోండి. మీరు కూడా లాస్ట్ టైం అలాగే తెలుగుదేశాన్ని మాట్లాడినప్పుడు ఆ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా మేమే 30 సంవత్సరాలు వచ్చేస్తామని అక్కడక్కడ మాట్లాడారు. ఈ రోజు మీరే చూసారు అదంతా. అలాగే దానికన్నా ఎక్కువ అంటే అది 10% చేస్తే మీరు 100% చేస్తున్నారు. మీరు దానికన్నా ఎక్కువ మీరు ఏమనుకుంటే మాకేంటి సంబంధం? మీరు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు చేయాల్సి చేసుకోవాల్సిన పని ఉంది. మీరు చేసుకోలేనప్పుడు మేమేం చేస్తాం? మా రాజకీయంగా ముందుకు వెళ్తాం కదా. ఇది వాస్తవం. మీరు ఎన్నన్నా మాట్లాడండి, మీరు ఎంత వాక్య చక్కగా మాట్లాడండి, ఏదన్నా మాట్లాడుకోండి. చిరంజీవి గారు అనేవారు ఆయనకి విలువలు ఉన్నాయి. విలువలు ఉన్నాయి కాబట్టి రాజకీయంలోని ఆయన ఇబ్బంది పడ్డారు. విలువలుండి కూడా రాజకీయాన్ని నడపాలంటే మాలాంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మొండిగా ఉంటేనే అలే విలువలుండి రాజకీయాల్లో ఉండగలిగేవారు. లేకపోతే ఆ అమరక్కులు తిట్టించుకుంటాం. మీ అందరితో అమరక్కులు తిట్టించుకున్నా మేము నిజాయితీగా ఉన్నాం. మీరు మాట్లాడేదోటి చేసేదోటి ఇప్పుడు ఏదైనా అనవసరం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనే పార్టీకి చెక్ పెట్టడం కోసం మాత్రమే మీరు తెచ్చే ఇష్యూస్ అన్ని అని మేము క్లియర్ గా అంటాం, 100% అంటాం. అందులో డౌటే లేదు. ఈ రోజు రఘురామ కృష్ణరాజు గారిని మీరు పులికేసి అన్నా, అలా మీ పార్టీలో ఎన్ని పులికేసులు ఉన్నా అందరికీ తెలుసు. అందులో పులికేసీలు అన్నా మాకేం అభ్యంతరం లేదు, మీ పార్టీ కాబట్టి. ఇంకో విషయం కూడా ఏంటంటే రఘురామ కృష్ణరాజు గారి విశ్లేషణ ఊరికే రాదు. ఆయన చాలా క్లారిటీగా ఉంటాడు. ఆయన ఊరికే ఇచ్చే విశ్లేషణ కాదు. అయితే మీరు కంట్రోల్ చేసుకోలేకపోయారు. అరే మీరు రాజ్యసభకి వెళ్ళి అక్కడికి వెళ్ళారు, మీరు పార్లమెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం పెట్టి మీరు వైఎస్ఆర్ సిపి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారో అని అడుగుతున్నాం. మీరు చేయకుండా ఎవరు బీజేపీ వాళ్ళ మీద లేకపోతే అక్కడ ఉన్న స్పీకర్ మీద ఎందుకు పడతారు? మీరు చేయలేకపోయారు. అది మీ సొంత ప్రాబ్లం, మాది కాదు కదా. మాదే మాకేం సంబంధం, అందరికేం సంబంధం ఇందులో కూర్చున్న వాళ్ళకి? ఇక్కడ వాస్తవంగా మేము ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే క్లియర్ గా ఎక్కడైతే ప్రాబ్లం మొదలైందో అక్కడే ప్రాబ్లం ఎంత అవుతుంది. నేను ఇక్కడ వెంకటరెడ్డి గారు నేను కూడా ఇద్దరం మొన్న కూర్చున్నాం. అదే డిబేట్ వేరే డిబేట్ లో కూర్చున్నాం, ఇదే ఇష్యూ మాట్లాడాం. ఆర్జీవి గారు వెళ్ళారు కాబట్టి ఇక్కడ సమస్య పోతుందా అని అక్కడ ఆ రోజు ప్రజెంటర్ అడిగారు. ఆర్జీవి గారు వెళ్ళినా ఎవరెళ్ళినా సమస్య పోదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని ఆ సమస్యని పరిష్కరిస్తారంటేనే సమస్య పోతుంది అన్న రెండో రోజునే చిరంజీవి గారిని పిలిచి ఆయన మాట్లాడారు. ఎస్, ఎవరైతే దెబ్బ ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ మందు వేయడం అనేది కరెక్ట్. ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు, ఇందులో డౌట్ లేదు. దాన్ని ఆహ్వానించదగింది. ఇలాగే మేమేమంటున్నామంటే మీరు చేసిన ఈ 2.5 సంవత్సరాలతో చేసిన తమ్మన్నీ కూడా మీరే క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకోండి, మీరే ఉండండి. 150 సీట్లు పెట్టుకోండి, మీరు వద్దా ఎవరికి ఎవరు వద్దలే. మీరు తప్పు చేసుకోవడం ఏంటి? మీరు ఇరుక్కోవడం ఏంటి? మీరు ఇచ్చేసుకోవడం ఏంటి? ఇక్కడ ఏది ఏమైనా ఏదన్నా కూడా 100% ఉంటారు. ఆయన ఈ స్పెక్యులేషన్ అసలు క్లియర్ గా మాట్లాడారు, నేను రాజకీయంలో ఉండను అని. ట్రై చేసుకోవడంలో తప్పలేదు. మీరు ట్రై చేసుకుంటారు, ట్రై చేసుకుంటారని మీ నాయకులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, టీవీలు చెప్తున్నాయి. దాని మీద మీరెందుకు విరుచుకుపడతారు?
మీరు ట్రై చేసుకున్నారో లేకపోతే నిజంగా సినిమాలు చేసుకున్నారో చేసుకోండి, అనేకమైన వస్తాయి. రాజశేఖర గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? నేను జనసేనకి చిరంజీవి గారికి ఏం సంబంధం అన్న? జనసేనలో ఏమన్నా మెంబర్షిప్? రాజశేఖర్ గారు చనిపోయినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. రాజశేఖర్ గారు బతుకున్నాక నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుంటే దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. ఆయన సపరేట్ పార్టీ పెట్టుకున్నారంటారు. వైఎస్ఆర్ టీపీకి వైఎస్ఆర్ సిపికి ఏం సంబంధం లేదు. షర్మిల గారు వెళ్ళి తెలంగాణలో వేరే పార్టీ